అశ్లీల వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించిన ఓ కార్పొరేటర్ అనుశరుడికి బాధిత మహిళ దేహశుద్ది చేసిన సంఘటన హైదరాబాద్ బాలానగర్ లో చోటు చేసుకుంది. గౌతమి నగర్ లో నివాసముంటున్న సయ్యద్ అహ్మద్ బాలానగర్ కార్పొరేటర్ అనుచరుడిగా ఉంటున్నాడు. ఫిరోజ్ గూడకు చెందిన ఓ వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. తర్వాత ఆ మహిళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని ఆమె నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, అటు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అహ్మద్ ను నిలదీసింది సదరు బాధిత మహిళ. దీంతో సయ్యద్ అహ్మద్ ఆమె అశ్లీల ఫోటోలు వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడు. సహనం కోల్పోయిన బాధిత మహిళ కార్పొరేటర్ కార్యాలయానికి చేరుకుని సయ్యద్ అహ్మద్ చెప్పుతో కొట్టి దేహశుద్ది చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక మహిళ బాలానగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అహ్మద్ అనే వ్యక్తి 3 సంవత్సరాలుగా ఆమెతో కలిసి ఉంది, ఆ తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాడు, ఆ తర్వాత కొన్ని అమౌంట్ కూడా తన దగ్గర నుంచి తీసుకుంది, ఇల్లు ఇప్పిస్తానన్నాడు. ఇప్పుడు ఇప్పించడం లేదు. ఏమన్నంటే పైసలు రిటర్న్ ఇవ్వకుండా ఫొటోస్ వీడియోస్ వైరల్ చేస్తా అని భయపెట్టిస్తుంది అని ఫిర్యాదు చేసింది. దాన్ని ఏ విధంగా ఏ రూపంలో ఇచ్చింది అమౌంట్ అంటే కొన్ని ఆధారాలు కావాలి, దాని కొరకు ఆమెను ఎగ్జామిన్ చేసినాం. ఆధారాలు సేకరించి చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఆమె 10 లాక్స్ అని చెప్తుంది. ఆ 10 లాక్స్ ఏ రూపంలో ఇచ్చింది అనేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అంటుంది. ఏ డబుల్ బెడ్రూమ్ ఏ రూమ్ మరి అతను ఏ కెపాసిటీలో ఒప్పుకున్నాడు అనేది ఆలోచిస్తున్నాం. దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. అతని పేరేంటి సార్?